కట్న కానుకలయందు ఇచ్చుట యోగ్యమై ఉన్నది. వివాహ సంస్కారము ఫలవంతమై అందరి ఆశీర్వచనములతో ముగియను. వధూవరులు వియోగ పాశమున ఉండకుండా విద్వాంసులు విముక్తి కలిగించి ప్రేమాస్పదులుగా ఉండునట్లు చూడవలను. శ్రేష్ట సంతానమును సంపదలను పొందునట్లు చూడవలను. యోగ్యుడైన పతి లభించు వరకు ఇంటివారు నిరీక్షించెదరు. అలా లభించిన పతి తన సతిని ప్రేమగా చూసుకోవలను. పతి గృహములోని స్త్రీ పురుషులెల్లరూ కొత్తగా వచ్చిన వధువు ఆనందముగా ఉండునట్లు చూడవలను. వధువు పతి గృహమున ప్రవేశించి తన వాత్సాతుర్యముచే విద్యాపటిమతో సేవా తత్పరతతో అందరినీ మెప్పించవలను. ఇంటిలోని వారందరినీ యథాయోగ్యముగా ప్రసన్నులను చేయవలను. పతి పత్నులిరువురును పుత్ర పౌత్రాదులతో కూడా న్యాయవంతులై పూర్ణాయువుతో సుఖ సౌఖ్యములొందవలను. ఆకాశమున తిరుగుతున్న సూర్యచంద్రులు వివిధ కళలను పోషించుతున్నారు. మొదట సూర్యప్రకాశము చంద్రుని చేరును. శుక్లపక్షమున చంద్రుడు క్రమక్రమంగా కళలను ప్రదర్శిస్తూ వసంతాది ఋతువులకు ఊతమిచ్చినట్లుగానే మానవులు కూడా ప్రపంచమునకు ఉపకారమునర్చవలను. ఓ వరుడా, నీ మస్తిష్కములోని దురభిప్రాయములను తొలగించుకొమ్ము. నీ సంపదను పూజారులకు పంచిపెట్టుము. ఈ వధువునకు అనుకూలముగా వ్యవహరిస్తూ ఏ గమ్యమునకు చేరవలనో అత్తడికి చేర్చుము. పతి లజ్జారహితుడై బహిష్టు అయిన స్త్రీ వస్త్రము కప్పుకునే ఎడల లేక పాప చింతనతో అనుభవించిన ఎడల తన ముఖ వర్చస్సును కోల్పోయి అంధవికారముగా తయారవును. గుణహీనులైన వధూవరులు గృహస్థాశ్రమమున అనేక ఇక్కట్ల పాలుగుదు. విద్వాంసులైన ఎడల పరస్పర అవగాహనతో ఆనందముతో గృహస్థాశ్రమమును నిండు పొన్నమిగా మార్చుకుందు. గృహస్థాశ్రమమున ప్రవేశించిన వరుడు పరిశ్రమవంతుడై గృహోపకరణములను సమకూర్చుకుని సతీ సమేతముగా ఉభయులు సత్యము పలుకుతూ వేదరక్షకుడైన పరమాత్మను కొలుస్తూ ఆనందమును అనుభవించవలను. విద్వాంసులైన పతివత్నులే విద్వాంసులైన పతి పత్నులే కాకుండా గృహములోనున్న వారెల్లరూ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరిని ఉపాసిస్తూ విఘ్నములను తొలగింపచేసుకుని గొప్ప మహాత్ములను సన్మానిస్తూ శాంతి పూర్వకముగా ఉండవలను. ఓ పెళ్లి కూతురా, అత్తమామలు బంధుమిత్రులు నిన్ను స్వాగతించి వారిచ్చు రకరకాల బంగారు ఆభరణములను స్వీకరించుము. ఉమ్మడి కుటుంబముతో కలిసి నివసించుటకు సిద్ధము కమ్ము. ఇంటిలోని బంధువులు సేవకులు పశువులు ధాన్యము జలములు మున్నగువాని ప్రబంధమందు లీనము కమ్ము. అలాగే భర్తకు శరీర సౌఖ్యము నిమ్ము. ఓ సర్వాంతర్యామివైన పరమేశ్వర, విదుషీమణి జ్ఞాన కర్మ ఉపాసనలయందు నిపుణురాలమునట్లు తన పతికే మెళుకువలు నేర్చుకున్నట్లు చూడుము. ఓ విదుషీమణి, నీవు నీ పతి ఎడల అనురాగవతివై సంతోషమును సంతానమును జ్ఞానమును సంపదను పొందుము. ఏ విధముగా నదులన్నీయు చివరకు సముద్రములో కలిసి సముద్రమును మహారాణిని చేసినట్లు ఇంటిలోని వారందరి ఆశలు నెరవేరుస్తూ నీవు మహారాణిగా వర్ధిల్లు. ప్రకృతిలో బలముగా అతి దృఢముగా నుండి పర్వతముల వలె వధూవరులు గృహస్థాశ్రమమున నియమ నిబద్ధతలతో కూడి ఉండవలను. నిరంతరము సర్వాంతర్యామిని ఉపాసిస్తూ సకలాభివృద్ధి చెందవలను. ఓ లలనామణి, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు నిన్ను నాకు సతిగా ఇచ్చి ఉన్నాడు. నీకు సకల సదుపాయములను అనర్చి నిన్ను జాగ్రత్తగా రక్షించుకోవలసి ఉన్నది. ఓ సతీమణి, నీవు నాతో పాటు 100 వసంతాల వరకు సుఖ సంతోషాలతో ఉండవలను. చతురానందుడు తన చతురత్వము చేత మదాధీనంబులకు వ్యసనంబులనొక్కతో గుర్తి స్త్రీ వ్యక్తిని సృష్టించను. మొదట కేశరాశిని సృష్టించి ఆ పిదప అంగాంగములను రూపుదిద్దెను. ఓ నారీమణి, సర్వాంగ సుందరముగా వివిధ రంగులు గల పూలతో అలంకరింపబడిన మరియు బంగారు తాపడముతో ఉన్న రథమును అధిరోహించుము. చక్కని సుదృఢమైన బండి చక్రములు కలిగి సునాయాసముగా దొరలే ఏర్పాటు ఉన్న రథముపై ఆశీనురాలువు కమ్ము. రథము వలెనున్న గృహస్థాశ్రమములో కూడా అధినాయకురాలవై వర్ధిల్లుము. పితృవంశము నుండి విడివడి వచ్చిన వధువును సౌఖ్యముగా ఉండునట్లు చూడవలను.
కన్యతో పాటు వచ్చిన ఆరణములో కన్యతో పాటు వచ్చిన ఆరణములో ఉన్న అమూల్య వస్తు సముదాయము కాని వ్యక్తులు అనగా పరిచారకులు కాని ఆనందముగా ఉండునట్లు చూడవల్ని. కన్య యొక్క బ్రహ్మచర్యములో మూడు దశలుంటాయి. వరుసగా మాత పిత ఆచార్యుల ద్వారా అని తెలియచున్నది. ప్రతి దశలోనూ వివిధ అవస్థలలో వివిధ రూపాల భర్తలుంటారు. బాల్య దశలో సోమరసం యొక్క భార్యగా, రెండవ దశలో రజస్వరాలయ్యాక గాంధర్వ విధిలో కోరిక యొక్క భార్యగా, మూడవ దశలో అగ్ని యొక్క భార్యగా, అనగా తాను తాపము చేత వేడిమితో శరీర కంపనముతో ఉండును. చివరగా నాలుగవ దశలో అసలు శిథలైన భర్తను పొంది తన కలలన్నీ సాకార రూపము చెందునట్లు చూసుకొను. తన పతి వ్యాధిగ్రస్తుడైనను లేక స్వర్గస్థుడైనను నియోగ పద్ధతిలో ఆ స్త్రీ సంతానోత్పత్తిని చేసుకోవచ్చును. వారు వరుసగా సోముడని, గంధర్వుడని, అగ్ని అని వ్యవహరింపబడుదురు. తల్లిదండ్రులు మరియు ఆచార్యులతో శిక్షణ పొంది ఎలా సంపూర్ణ స్త్రీ ఎగునో అలాగే ఆ మువ్వురి చేత శిక్షణ పొందిన బ్రహ్మచారి ఆ స్త్రీనే వివాహము చేసుకోవలను. స్త్రీ వ్యాధిగస్తురాలైనను చనిపోయినను పురుషుడు నియోగ పద్ధతిలో ఇతర స్త్రీలను అనుభవిస్తూ సంతానమును పొందవచ్చును. ఓ గృహిణి, నీవు నీ భర్త చేత సంతానము పొందుటకు యావత్ ప్రకృతి నీకు సహకరించి నీ ఆరోగ్యమును కాపాడుకునుటకు ఔషధపు మొక్కలను, నదులను, పొలములను, అడవులను ప్రసాదించినది. భార్యాభర్తలిరువురు ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులను సంప్రదించవలను. దూర ప్రయాణమునర్చునప్పుడు ప్రమాదములు ఎదురు కాకుండా ప్రబంధమునర్చుకోవలను. కుటుంబీకులెల్లరూ ఆనందముగా నుండునట్టు చూడవలను. అతిథిగా గృహమునకేతించిన విదుషీమణితో శ్రేష్టముగా వ్యవహరించవలను. సారవంతమైన నేలను విధిపూర్వకముగా దున్ని ఉత్తమ విత్తనములు నాటిన చందమున గుణవతి అయిన భార్యను వీర్యవంతుడైన భర్త తమ పొందులో వీర్యధారణ మనర్చనేడల ఉత్తమ సంతానమును పొందుదు. దుష్ట చింతనతో గృహమునకేతించిన స్త్రీలను వారి తేజస్సును హరించి వెడలగొట్టవలను. అహర్నిశలు స్త్రీ తన పతిని అంటిపెట్టుకుని ఉండవలను. అలాగే కుల స్త్రీలు పరమేశ్వర ఉపాసనచే శాంతి కరణాది గానములచే యజ్ఞాదులు నొనర్చి సంతోషప్రాప్తి చెందవలను. వర్ష ఋతువునందు వృక్షములు మున్నగు వాని బీజములు క్రిందపడి నేల సంపర్కము చే మొక్కలు మొలకెత్తినట్లు భార్యాభర్తలు గర్భాధాన విధిని అనుసరించి రతిక్రియలు నర్చి రజో వీర్యముల సంయోగము ద్వారా సంతానమును పొందవలను. పోషకుడువైన ఓ పతి, సంతానమును కోరుదు వేని కళ్యాణమునర్చునట్టి నీ సతిని ప్రేరణమునర్చు. వీర్యవంతుడివైన నీవు సంతానమును కాంక్షించుతూ తొడలు తాచిన నీ సతి ఎందు గర్భధారణమునర్చుము. ఓ పెళ్లి కొడక, నీ భార్య తొడలపైకి అధిరోహించి చేతితో తట్టుము. ఆ లింగన మునర్చుకునుము. హర్షమును అనుభవించుతూ సంతానమును ఉత్పన్నమునర్చుము. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు మీకు దీర్ఘకాల ఆయువును వసంగును. కేవలము సంతానోత్పత్తి కొరకు మాత్రమే సంగమించండి. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని నియమమునుసరించి చెట్టు నుండి బీజము వంకర టెంకరగా పడినను పృథ్వీ యొక్క కదలికలచే అంకురము సవ్యముగా పైకి లేచును. వేళ్లు బలముగా భూమిలోకి తొత్తుకుపోవును. అలాగే పురుష వీర్యము సంపర్కమప్పుడు గర్భాశయములోనికి ప్రవేశించి నాభితో సంబంధం ఏర్పరచుకును. ఆ పెదవ క్రమక్రమముగా గర్భస్థ శిశువు అంగములు రూపుదిద్దుకొని పుష్టివంతముగా తయారు. గుణవతులు, చతురులు, విదుషీమణులు స్త్రీలచే తయారు చేయబడిన వస్త్రములు శరీరమునకు సుఖమునిచ్చును. ఇట్టి విదుషీమణులు వివాహము చేసుకుని సంతానమును పొంది ఆ సంతానమునకు వేదాధ్యయనము చేయించవలను. పతి పత్నులు ఆత్మీయతతో ప్రేమతో కలిసిమెలిసి ఉండి బ్రహ్మచర్యము పాటిస్తూ పూర్ణాయువును కలిగి ఉండవలను. దువ్వెనచే దూయబడిన కేశములు శుద్ధమైనట్లు వేదాధ్యయనముచే అజ్ఞానమును తొలగించుకుని ఆత్మశుద్ధి చేసుకోవలను. సృష్టి విద్య. సృష్టికి ముందు సర్వహితకారి అయిన సర్వాంతర్యామి ఉండెను. సృష్టి చేయుటకు గాను తన ఉనికితో చేతనమును ప్రకటించెను.
యావత్ విశ్వమునకు అతడు ప్రజాపతి అయ్యను. విశ్వ సృష్టికర్త అయిన సర్వాంతర్యామి తాను సృష్టించిన ప్రాణికోటియందు తత్వ రజో తమో గుణములను ప్రవేశపెట్టెను. సర్వాంతర్యామి మాత్రమే ప్రథముడు, అంతేగాని రెండవ శ్రేణిలో ఎవరూ లేరు. అందగాళ్లలో మేటి అందగాడు సర్వాంతర్యామి మాత్రమే అని తెలియచున్నది. అతడు సర్వశక్తివంతుడై ఉన్నాడు, వాస్తవంగా అతి శ్రేష్టమైన వాడై ఉన్నాడు. తాపమునిచ్చు శక్తి కలవాడై ఉన్నాడు. మార్పు లేనివాడై తానే సత్యమై ఉన్నాడు. కావున విశ్వమును సృష్టించగలుగుతున్నాడు. సర్వశక్తిమంతుడిగా ఎదిగాడు కావున మహాన్ అని పిలువబడుతున్నాడు. ఏకైక గొప్పవాడై ఉన్నాడు కావుననే మహాదేవుడయ్యాడు. దేవుళ్లకు దేవుడై ఉన్నవాడు కేవలం సర్వాంతర్యామి అయి ఉన్నాడు. సకల దేవతలను శాసించువాడై తగిన నియమ నిబంధనలతో దేవతలందరి ప్రబంధమును చేసియున్నాడు. తాను స్వయముగా ఒక గొప్ప విల్లును ధరించి ఉన్నాడు. అది ఇంద్రధనుస్సు అయి ఉన్నది. ఈ విల్లు యొక్క మధ్య భాగము ఊదారంగులోను, ధనుసు చివరలో ఎర్రని కాంతిపుణ్యములు కలిగి ఉన్నది. ఆధ్యాత్మిక పొరల అంచనా ప్రకారము సర్వశక్తివంతుడైన సర్వాంతర్యామి ఊదారంగులోని మేఘములను ఎరుపు రంగుతో చందర వందర చేసి వర్షమును కురిపించుతున్నాడు. విరాట్ స్వరూపుడైన సర్వాంతర్యామి మెల్లిగా పైకి లేచి తూర్పు దిక్కుకు నడుచును పరమేశ్వరుని అనుసరించి ఆకాశము భూమి సూర్యుడు మున్నగునవి నడుచుతున్నట్లు అగుపించును. ఎవరైతే ఈ విషయాలను పెడచెవిని పెట్టెదరో వారు అజ్ఞానులనబడుదురు. ఎవరైతే సర్వాంతర్యామి ఎడల విశ్వాసం ఉంచెదరో, ఎవరైతే జగన్నాటక సూత్రధారి యొక్క శ్రేష్ఠ గుణములను గమనించెదరో వారు కీర్తిమంతులగుతారు. ఒక స్త్రీ తన భర్తను ప్రేమించిన రీతిలోని పరమాత్మ యందు నమ్మకముంచాలి. సర్వాంతర్యామి సూర్యుణ్ణి విజ్ఞాన కిరీటము వలె, వస్త్రము వలె, దినము తలపాగ వలె, రాత్రిని కేశరాశి వలె, సూర్యోదయాస్తమానములను చెవులకు ఆభరణములుగా, మరియు నక్షత్రములన్నీ వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలుగా ధరించి ఉన్నాడు. భూత భవిష్యత్ కాలాలు సర్వాంతర్యామి యొక్క సేవకులుగా అతని మేధస్సు ఒక రథముగా అన్ని దిక్కులను దూరములను అధిగమించును. రథమును కొనిపోవు అశ్వముల వలె సామాన్య వాయువు రథసారథిగా పనిచేయుతూ ఏనుగు లాంటి తుఫాను వచ్చినప్పుడు అంకుశము వలె వ్యవహరించును. సర్వాంతర్యామి కంటే ముందు అతని ప్రసిద్ధి మహిమ నడుచును. ఈ వాస్తవము తెలుసుకున్నవాడు కీర్తిని పొందును. సర్వాంతర్యామి లేచి నిల్చని దక్షిణ దిక్కుకు సాగును. మానవాళి తమ కుడి దిక్కున కూడా వ్యాపకుడని గ్రహించి ముందుకు సాగవలను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, ఉపవేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు మొన్నగునవి, మరియు పృథివీ మొన్నగు సకల భూతములు, సకల ప్రాణులు సర్వాంతర్యామి అనుశాసనమున ఉన్నవి. పరమేశ్వరుడు పరమర దిశయందు తన వ్యాపకత్వముచే తన ఉనికిని ఏర్పరచగా మానవులు అనుసరించవలను. వేదజ్ఞానము మోక్ష జ్ఞానము పొందిన మానవుడు సమస్త సృష్టి యందు ఉత్తముడని తెలియచున్నది. దివారాత్రములు సేవకులుగా మేధస్సు రథముగా సాగును. మనస్సును అదుపులో పెట్టి యశస్సును ప్రాప్తించుకునవలను. సర్వాంతర్యామి అయిన పరమాత్మను ప్రస్తుతించడయందు తన్మయులైన మానవులు ఉపకారమును పొందుతూ ఆనందమును అనుభవించెదరు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సృష్టి ప్రళయముల మధ్య సర్వోపరి భాగమున విరాజమానుడై తన మహిమను చూపుతూ ఉండునని ఋషులు అనుభూతి చెందుతుందరు. వసంతము మున్నగు నాలుగు ఋతువులు పరమేశ్వరుని మంచమునకు నాలుగు కోళ్ల లాంటివి. మానవ నిర్మిత సింహాసనమునకు కాళ్ళు ఉన్నట్లుగానే సర్వాంతర్యామికి ఆకాశము మరియు పృథ్వి మున్నగునవి కాళ్ళు అయి ఉన్నవి. వస్త్ర నిర్మాణమునందు పడుగు పేక నూలు ఉన్నట్లు సర్వాంతర్యామి ఋగ్వేద యజుర్వేదములను చేసినాడు. సింహాసనముపైనన్న తలదిండు పరుపులు ఉన్న రీతిలో సర్వాంతర్యామి ఈ ప్రపంచములో ధనధాన్యములను ఏర్పాటు చేసి ఉన్నాడు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సకల మానవులను వైదిక మార్గములను నడుచున్నట్లు ఆదేశించను. పరమాత్మ ఎడల విశ్వాసం ఉంచిన మానవాళిని
పూర్వాది దిశలు మరియు వసంతమున్నగు ఋతువులయందు సురక్షితులయందురు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి ఎవరైతే సర్వకాల సర్వావస్థలయందు కొలిచెదరో అట్టి వారిని సర్వాంతర్యామి రక్షించడేగాక వారి విఘ్నములను తొలగించి వారి అనుయాయులను కూడా రక్షించును. మానవాళి వేదమునందు నిక్షిప్తమయ్యున్న ఈశ్వరీయ జ్ఞానమును పొంది ఆనందమును అనుభవించెదరు. సర్వాంతర్యామి యొక్క తలువు వలనే నాశరహిత విజ్ఞానము మరియు జగత్తు యొక్క కార్యకారణ రూప సూర్యుడు మున్నగునవి ఉత్పన్నమగుతున్నవి. ఈ సత్యమును తెలుసుకున్నవారు సుఖ సౌఖ్యాలతో ఓలలాడేది. మానవులు ఈశ్వరీయ జ్ఞానమును సాక్షాత్కారమునత్తుకుని ఎడల మోక్షానందమును పొందుదురు. సర్వాంతర్యామి యొక్క గుణకర్మ స్వభావములతో పాటు ఉత్తముల గురించి చెప్పెదరో అట్టివారు ఇతిహాస పురాణాల ద్వారా కీర్తిని పొందేది. గ్రామన కేటించిన అతిథిని సాదరముగా స్వాగతించి అతిథి మర్యాదలు చేయుట యోగ్యమయ్యున్నది. అన్న జలాదులతో అతిథిని సంతృప్తి పరుచుట యోగ్యమయ్యున్నది. అతిథితో ప్రీతిపూర్వకముగా సంభాషించుతూ ప్రసన్నుడిగా చేసుకునుట యోగ్యమయ్యున్నది. అతిథినని చెప్పుకొని వచ్చిన వాడు మోసకారి లేక కపటి అయినతో ఆ వేషధారిని పంపించుట గృహస్థునికి యోగ్యమయ్యున్నది. మహాత్ముడైన అతిథి సన్యాసి జ్ఞానవాయువు ద్వారా ప్రపంచమునకు ఉపకారమునర్చును. అతడు భూమి విద్యను, అంతరిక్ష విద్యను, సూర్య విద్య లేక ఆకాశ విద్య, నక్షత్ర విద్య, వసంతము మున్నగు ఋతు విద్య, ఋతువుల ద్వారా ఉత్పన్నమగు ఫల పుష్పముల విద్య, అలాగే వివిధ కాలాలను అన్వయించుకునే విధానము లాంటి విద్యలను గూర్చి ప్రసంగించును. మహాత్ముడైన అతిథి సన్యాసి తన శ్వాస ప్రశ్వాసలచే దివారాత్రములుగా ప్రకృతి నియమముల ప్రకారం మస్తిష్కమునందలి కాల జ్ఞానమును ఆకళింపు చేసుకుని ప్రపంచమును ఉద్దిపరుచును. దుఃఖ నివారణ కొరకు సూర్యుడు, అగ్ని, వాయువు మున్నగునవి ఉన్నతమైన స్థానములో ఉన్నట్లే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సర్వోపరి భాగమున విరాజమానుడై ఉన్నాడు. అట్టి దేవదేవుణ్ణి స్తుతించడం వలన దుఃఖ నివారణ జరుగును. శరీరమును, ఆత్మను దూషిత మనస్సు వ్యాధుల నుండి ముక్తిని పొందవలను, అలాగే దురాచారులు దుష్టత్వమును రూపుమాపవలను. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ఆశ్రయములో ఉండి దుఃఖదాయకమైన అంశములను ఆలోచనాపూర్వకముగా తొలగించుకోవలను. మానవులెల్లరూ మధురమైన వాణితో శక్తిని కూడదీసుకోవలను. విద్వాంసులు సత్సంగములో జ్ఞానయుక్తముగా సంభాషించవలను. కర్ణములు మున్నగ ఇంద్రియములను చురుకుగా చైతన్యవంతముగా తమ ఆధీనంలో ఉంచుకోవలను. వెనికిడి శక్తిని ప్రసాదించిన సర్వాంతర్యామిని సదా కొలుస్తూ నమస్కరించవలను. వేదములను మరియు ఇతర శాస్త్రములను వినుటకు యోగ్యత కల్పించిన పరమాత్మకు రుణపడి ఉన్నాం. మానవులు అజ్ఞానమును వదిలి ఆలోచనాశక్తిని పటిష్టపరుచుకునవలను. ఆత్మబలమును పెంచుకొని ఉత్తమ గుణయుక్తులై దుఃఖములను తొలగించుకొని యాచకులను ఆదరించుతూ వైభవమును పెంపొందించుకోవలను. గత జన్మ పుణ్య కారణమైన ఈ మానవ జన్మ వర్తమానమై ఉన్నది. నిత్యము జపదపాదులతో పురుషార్థులై శరీరారోగ్యముతో పాటు ఆత్మిక ఉన్నతిని సాధించవలను. శుభకార్యములు చేయటం వలన అపాయములు తొలగును. విద్వాంసుల సాంగత్యముతో ఇష్టమిత్రులతో రేయంబవళ్ళు వీలు దొరికినప్పుడల్లా మాట్లాడుచుండవలను. వేద పారంగతుల వ్యాఖ్యానాలు వింటూ పరమేశ్వర స్తుతిలో లీనమవ్వాలి. ఓ మానవులారా, అనారోగ్య కారణముగా సోమరితనము దాపురించును. దాటవేయుట వలన లెక్కలేనితనమున అలసత్వ కారణమున సోమరితనము ద్విగుణీకృతమగును. శ్రమ పరిహార నిమిత్తమే తగినంత నిద్రపోవలను. అతి నిద్ర సోమరిని చేయును, సోమరి అతి నిద్రపోవును. నియమోల్లంఘన చేయడం ద్వారా నిద్రాభంగమై మస్తిష్కమునందు చెడు ఆలోచనలు చెలరేగనితో ప్రభాత వేళ తగిన శాస్తి చేయవలను. సత్యవాణితో నిద్ర లేచి ప్రభాత వేళలో సంయుక్తపరిచి సదా ప్రభాత వేళ నుండి రెండవ ప్రభాత వేళ వరకు సత్యవాణి ద్వారా పనులను నర్చువారు ఎల్లకాలము సుఖులయుందురు. మానవులారా,
ప్రతిదినము వేకువనే నిద్రలేచి వేదములు ఇతర శాస్త్రములు విధిగా చదువవలను. తద్వారా ఆరోగ్యము మెరుగుపడును మరియు జ్ఞానము అభివృద్ధి చెందును. ఇవన్నీను కాకుండా అమితముగా జ్ఞాపక శక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరుగును. మన పూర్వజులు ఏ రకముగా అసురులను మట్టుబెట్టి శాంతిని నెలకొల్పెరో అలాగే కష్ట పరంపరను ఎదుర్కొని చక్కని బాటను వేసుకోవాల్సి ఉంది. ఆయువును వృద్ధిపరుచుకొనుట కొరకు సర్వాంతర్యామివైన పరమేశ్వర నిన్ను ప్రశంసిస్తూ ప్రస్తుతించదను. విఘ్నములను నాశము నర్తి ఇతర శక్తులను ఓడించు శక్తియుక్తులు కష్ట పరంపరలను ఎదుర్చు తీరుతెన్నులు అమిత బలశాలులను జయించు పరాక్రమవంతునివి. కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతుడివి. నిన్ను తప్ప ఎవరిని కొలువని మమ్ము అనుగ్రహించి సంపదలను ఆయురారోగ్యములను ప్రసాదించు. సర్వశక్తివంతుడవైన పరమేశ్వర నాకు మెళుకువలు ప్రసాదించుము. నాలో సామర్థ్యమును పెంచుము. నాలో ప్రకాశమును నింపుము. నీవే నాలో ఇమిడిపోయి కాంతిపుంజాలు వెదచల్లుము. నాలోని అవగుణములను జయించు పట్టుదలను సామర్థ్యమును నాకు అనుగ్రహింపము. నన్ను ద్వేషించువారు నన్ను జయించకుండా ఉందురుగాక. సర్వశక్తివంతుడవైన ఓ పరమేశ్వర నీ లీలలు అనంతమైనవి. నన్ను సంపూర్ణ మూర్తిమత్వము గల వ్యక్తిగా రూపుదిద్దుము. నీకు ప్రణమిల్లే నన్ను దయతో సేకరించి అనుగ్రహింపు. ఓ సర్వాంతర్యామి అయిన పరమేశ్వర నీ అనుగ్రహంతో నాకు సంపదలు సమకూర్చిపెట్టుము. సర్వవ్యాప్తుడవైన ఓ పరమేశ్వర నీ లీలలు అనంతమైనవి. నన్ను సేకరించి నా ప్రార్థనలు ఈడెత్తి నీ కృపా కటాక్ష వీక్షణాలతో నీ ఆశ్రయమున నన్ను అనుగ్రహింపు. ఓ పరమేశ్వర అనంత ప్రకాశముతో వెలిగిపోతూ మూడు దివ్యమైన గుణములు కలిగి ఉన్నావు. అనంతమైన శక్తి, అపారమైన తెలివితేటలు, క్షమాగుణము అనునవి ప్రపంచ క్షేమము కొరకు, ఆనందము కొరకు, ఉల్లాసం కొరకు అని భావించబడుతుంది. సర్వాంతర్యామి సృష్టి మరియు ప్రళయ సంధి దశయందు, ప్రళయమునొత్తు దశయందు, ప్రళయ సమాప్తియందు తన మహిమను చూపును. అట్టి పరమాత్మను ఉపాసిస్తూ మనము సుఖములను పొందవలసి ఉన్నది. పరమేశ్వర నన్ను అమితమైన కాంక్షల నుండి, విరోధము నుండి మరియు అసూయ ద్వేషాల నుండి కాపాడుము. వాటిని నా మదిలో తావు లేకుండా చూడుము. మేము వాటిని త్యజించినప్పుడే మా ఆయువు పెరుగు. వివాహ సంబంధ బాంధవ్యాలు సూచన యమ యమి యొక్క పరస్పర వివాహ నిషేధమును గుర్చి ఉపదేశిస్తూ చెప్పిన మంత్రము యొక్క గోడార్థము సాయనాచార్యుడి నుండి తప్పినట్టు తోస్తుంది. యమదినముగాను యమి రాత్రిగాను పరిగణింపబడుతున్నవి. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రసవత్తరముగానే జరిగినది. అంతేకాకుండా ఈ సంభాషణ భార్యాభర్తల మధ్య జరిగినట్లు పేర్కొన్నారు. యమి అను భార్య తన భర్తతో ఇట్లనుతున్నది, నీ భార్యనైన నన్ను నీ ఇష్ట సఖిగా గుర్తించుము. ఓ హృదయేశ్వర, నేను నీ చక్కటి భాగస్వామిని, నీతో సమాగమాన్ని కోరుతున్నాను. కుటుంబ వ్యవహారాలని తెలిసిన నీ పొద్దుతో సంతానము పొంది వంశవృక్షాన్ని పెంపొందింప చేయాలనుకుంటున్నాను. ఆ భర్త ఎవడైతే సంతానము ఇవ్వలేని, కోరికలు లేనివాడు నియోగ పద్ధతికి ఆమోదము తెలిపినాడు. ఓ భార్యమణి, నీ భర్తనైన నేను నీకు ప్రియమైన సహచరుణ్ణి కాని ఈరోజు నీ పొందును కోరుటలేదు. నీవు సంతానమునకు యోగ్యురాలువు కాబట్టి సంతానము ఇవ్వగలిగే సమయము కొరకై నిరీక్షించుము. ఈ నియోగ పద్ధతిలో విషయ వాంఛలకు తావు లేదని తెలుసుకోవాలని. భార్య ఇట్లని, స్త్రీలు పురుషులు పుట్టుకతోనే క్రియాశీలురయ్యుందురు. వారు మిక్కుటమైన కోరికలతో వేగిపోతూ చక్కని సంతానమును పొందెదరు. నీ మనస్సు నా మనస్సుతో మమేకమై ఉన్నది. నీవు సంతానమును ఇవ్వగలిగిన సమర్థుడవు. కావున రతి కార్యము జరుపుము సంతానముని. భర్త ఇట్లనను, నీ వ్యాఖ్యానము శ్రేష్టమైనదే కావచ్చును కాని మనము మన గమ్యానికి చేరుకోలేము. నేను మాత్రము మర్యాద విడిచి ప్రవర్తించను. సత్యము చెప్పే నేను అసత్యవాదిని పొదును. మనమిరువరము ఆ క్రియ నుండి ఈ సమయమున వీలు కాదు.
సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సృష్టిని రచించిన వాదిగా పృథ్వీ మరియు సూర్యుడు భార్యాభర్తలుగా పరిగణింపబడుతున్నారు. సూర్యుడనే భర్త వర్షధారలు కురిపించడం వలన భార్య అనే పృథ్వీ పాడి పంటలు చెట్లు చేమలు అను వాటికి జన్మనిచ్చుతున్నది. పురుషుని వచనము సూర్యుడు మరియు పృథ్వీ మధ్య భార్యాభర్తల సంబంధము కలదని నీవు వితండవాదము చేయుతున్నావు. ఇది వాస్తవమైన విషయము కాదు అని నొక్కి చెప్పవచ్చును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని లీలలు అనంతమైనవి, మానవ మేధస్సుకు అంతు చెక్కనివి. సూర్యుడు మరియు పృథ్వీ మధ్య ధారణం ఆకర్షణము అను గుణములు కలవు. అందుకని వాటి మధ్య వృష్టిని ఇచ్చుట తీసుకొనుట అను శక్తియుక్తులు సామర్థ్యము నిబిడీకృతమై ఉన్నవి. సర్వాంతర్యామి ఈ చరాచర జగత్తు నియమబద్ధముగా నడుచుటకు హరివీర భయంకరులైన దురంధురులైన పరాక్రమవంతులైన వారిని సృష్టించి ఈశ్వర నియమమును పాటించినట్టు సూతును. దానికి స్త్రీ ఇట్లనెను, ఒక బండికి ఉన్న రెండు చక్రములు ఇరుసుతో కూడా పరస్పరము కలిసి బండిని లాగినట్లు గృహస్థులమవుదాం. పురుషుడిట్లనెను, పెద్దల యొక్క మర్యాదలను నియమములను పాటించవలసి ఉన్నది. పిల్లి వలె కన్నులు మూసుకొని పాలు తాగినట్లు చేయకూడదు. బండి యొక్క రెండు చక్రముల వలె సవ్యోగమునొచ్చుకొమ్ము. శ్రీవచనము కన్నులు తెరిచి చూడుము, విషయాలను సరిగ్గా ఆకళింపు చేసుకొనుము. పృథ్వీకి సూర్యుల మధ్య సకల వస్తు సముదాయమందు ఈ భావమే కలదు. యమ ఇలా వ్యాఖ్యానము చేసను, ఓ యమీ, కుల స్త్రీలు ధర్మమును విడిచి అధర్మ మార్గమున నడువరాదు. నేను మాత్రము నీ వ్యాఖ్యానముతో సహకరించను. జీవితంలో కుటుంబ పరంగా సమాజ పరంగా విజయ కేతన ఎగరేయాలంటే నియమ నిబంధనలను అనుసరించి నడువవల్. యమ ఇట్లనెను, మనమిరువరము ఆపద సమయములందు పరస్పరము సహకరించుకునట ఉత్తమమైన విషయం. విద్వాంసుల కర్తవ్యం, విద్వాంసులైన వారు ఆనందమును ఆరోగ్యమును పొందుటకు మూడు దివ్యమైన పదార్థముల యొక్క ప్రాశస్త్యమును పేర్కొనేది. అవి వరుసగా జలము వాయువు ఓషధులు అయి ఉన్నవి. అట్టి లాభము చేకూర్చు పదార్థములనిచ్చిన సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని మనం సదా తలతవలసి ఉన్నది. సర్వాంతర్యామి యొక్క కరుణా కటాక్ష వీక్షణములతో మనకు సూర్య మదనము ద్వారా వర్షము కురియుచున్నది, అలాగే ఋతువులు ఏర్పడుతున్నవి. కావున మనము పూజించవలసినది కేవలం పరమాత్మను మాత్రమే అని విద్వాంసుల ఉవాచ. మేఘాలలో మెరిసే మెరుపులు నీటి నుండి వచ్చినవి. మేఘాలు అంతరిక్షమునందు స్థితమై ఉండి సమతుల్యతకు దోహదపడుతున్నాయి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు మహిమాన్వితమైన వేదాలను ప్రసాదించి లోకమునకు ఉపకారము చేసి ఉన్నాడు. సర్వాంతర్యామి మానవ కళ్యాణమునకై వేదములను సృజించి అందుబాటులోకి తెచ్చను. విద్వాంసులు ఈ విషయమును అందరికీ చేటతెల్లము చేయవలెను. ప్రతిదినము మహాసౌఖ్యవతి అయిన ఉషస్సు నిత్య నూతంగా ప్రకాశిస్తూ ప్రకాశమానమై ఉన్నది. అపార జ్ఞానవంతులైన విద్వాంసులను ఆచార్యులను గుర్తించడం వలన మేలు జరుగును. సర్వాంతర్యామి యొక్క సకల చేష్టలను ప్రజలకు బోధించవలెను. సూర్యుని నుండి వచ్చు వేడిమి అవిభాజ్యమై యజ్ఞములోని అగ్నివలే రూపొందును. జ్ఞానదాతలైన ఆచార్యులను పూజింపవలనను విషయము విద్వాంసులు తెలుసుకుని ఉండవలను. ఆనందమైన విద్యాభిషేక అంశములను అవగతము చేసుకుని వారు విశ్వవిఖ్యాతులైనారు. ఓ విద్వాంస, సత్కర్మలనర్తుతూ మాతాపితరుల సేవ ధనాదులచే చేయవలను. వృద్ధులకు సేవ చేయుట వలన మిక్కుటమైన యశోకీర్తిని ఆర్జించదవు. వారి ఆశీర్వాద బలముతో బుద్ధిని వికసింపచేయుటే కాకుండా శుభములు పడయగలవు. ఓ విద్వాంస, నీ అపార జ్ఞాన సంపదను తెలుసుకున్నవాడు గొప్పవాడేవును. వారు క్రమక్రమముగా పరిపూర్ణవంతులై యశోవంతులై విద్యావంతులై ధనవంతులై ప్రపంచ ఖ్యాతి నొందెదరు. ఓ విద్వాంస, సమాజమును ఉన్నతపరచులకు మాతాపితరులెల్లరూ చక్కని సంతానమును పొందవలసి ఉన్నది. విద్వాంసులెల్లరూ ఒక్క తావులో కూర్చుని చర్చించి ఉత్కృష్టమైన వాడిని ప్రధానిగా చేసుకోవలెను. ఓ విద్వాంస, సత్సంగము ద్వారా విజ్ఞాన ప్రచారమునొచ్చు సభను స్థాపించి మానవులెల్లరకు ఉపయోగపడవలెను.
ప్రజలంతా గుణవంతులు జ్ఞానవంతులు ధనవంతులు అగునట్టు చూడవలెను. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు మానవాళి కొరకు సూర్యుడు మరియు పృథ్వీని సృష్టించే మహోపకారము చేశాను. నిరంతరము స్థూల సూక్ష్మ పదార్థములను సృష్టించి దినములను ప్రసిద్ధపరచను. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఉషకాలముల వికాసమును ప్రత్యక్ష రూపముగా ప్రసాదించి మన ఉన్నతిని కాంక్షించను. మనమంతా సత్యధర్మమును నడుస్తూ కీర్తినొందవలను. పరస్పర సహకారమునర్చుకొనుట కొరకు సూచించి గమనించి తగు రీతిలో కర్మఫలములను అందించు. మానవాళి అంతా సర్వవ్యాపకుడైన సర్వాంతర్యామిని పరమేశ్వరుణ్ణి సర్వజ్ఞుణ్ణి సర్వశ్రష్టను సర్వనియంతను పరమాత్మను తెలుసుకుని పురుషార్థముతో వ్యవహరించవలను. విద్వాంసులను గౌరవిస్తూ తల్లిదండ్రుల ఎడల సేవాభావము కలిగిన వారే పరమాత్మను ప్రాప్తించుకోగలుగుతారు. ఓ స్త్రీ పురుషులారా, ఓ పృథ్వీ సూర్యులారా, దినములను గతిశీల లోకములను మీ కొరకే సృష్టించనైంది. అట్టి పరమాత్మ జ్ఞానమును పొందుడు. ఓ పరమేశ్వర, నీవు సృష్టించిన ప్రకాశం వాయు జలము అన్నము ఉన్నగు అనేక పదార్థముల ప్రాశస్యము విద్వాంసులు చెప్పి అన్నారు. ఆకస్మిక సుఖ దుఃఖముల కారణము పూర్వజన్మ కర్మ ఫలమును కేవలము సర్వాంతర్యామి మాత్రమే ఎరుగును. సాధారణముగా సోమరులకు కష్టములను పురుషార్థములకు సుఖములనిచ్చును. విద్వాంసులు ఋషి మునులు పరమేశ్వరుని నియమమును ప్రపంచమున ప్రచారమనర్చి మానవాళికి మార్గనిర్దేశము చేయుచున్నారు. పితరుల గురించి, మన తల్లిదండ్రులు మన యోగక్షేమాలు కోరువారే. మన మూర్తిమత్వ వికాసమునకై ఏ స్థాయిలో ఉన్నవారేను ఉన్నత మధ్యమ అధమ ఏదైనను స్థాయి ప్రకారము సంతానమునకు ప్రాథమిక స్థాయి జ్ఞానమును అందించెదరు. మన పూర్వీకులు మరి ఇప్పుడు జీవించి ఉన్నవారు వారి జ్ఞానమును యజ్ఞము నిర్వహించు పద్ధతులను తెలియజేసి సత్కారమునకు యోగ్యులగుతుంది. మేధావంతులై ఉండిన తల్లిదండ్రులు మరియు గురువు యొక్క స్థాయికి మరియు వారు పాదుకొల్పిన కీర్తి ప్రతిష్టలకు వారు ఆర్జించిన జ్ఞానానికి దీటుగా నేను చేరుకోవాలి. మేమునరించే యజ్ఞముతో తల్లి తండ్రి గురువు పత్రిక బయలలో కూర్చుని ఆరగించురుగాక. మన పూర్వీకులు ఎవరైతే జీవించి ఉన్నారో వారి జ్ఞాన శ్రేణిని బట్టి గౌరవము దక్కును. సంపదలు సంతోషము ఇచ్చినట్లుగానే వేదములు కూడా మన అభివృద్ధిని ద్విగుణీకృతము చేయును. కష్టపరంపలను ఎదుర్కొన్నప్పుడు పితరులు సాయపడదురు. ఓ పితరులారా, ఎల్లకాలము మమ్మల్ని రక్షిస్తూ ఉండండి. మీ కొరకు సిద్ధము చేసిన భోజ్య పదార్థములను ఆరగించండి. మాకు ఆత్మిక శారీరక సామాజిక ఉన్నతిని మీ ఉపదేశము ద్వారా ప్రసాదించండి. ఓ పితరులారా, మా వలన జరిగిన తప్పిదమ్ములను క్షమించండి. వయోవృద్ధులైనను పూజనీయులైన మిమ్మల్ని మేము సత్కరించదము. పెద్దలు ఉత్తమ సంతానమును కాంక్షించినట్లే మీరు కూడా పితృజనుల సేవలు నచ్చి సద్గుణములను అలవర్చుకోండి. ఓ పుత్ర, గొప్ప గతిశీలరమ్మకు మేము నిన్ను ప్రకాశమనర్చదము గాక. వ్యవహార కుశలరమైన మేము ఏకచితమై నిన్ను తేజోవంతునిగా వ్యవహార కుశలుడిగా రూపొందించదము. పితృజనుల సేవలు నచ్చి తరించండి. విజ్ఞానులైన ఇతిహాసవంతులైన మహాత్ములైన విద్వాంసులై మార్గదర్శకులైన మాతాపితరుల ద్వారా శిక్షణ పొందుట సంతానం యొక్క కర్తవ్యమై ఉన్నది. ఓ సంయమశీలులారా, వేద జ్ఞానముతో కూడిన విద్యను పొందండి. మహావిజ్ఞానులైన పితరులతో కలిసి శుభగుణములను పొందండి. సామాన్య వ్యవస్థ నుండి ఉన్నత స్థాయికి చేరిన మన పూర్వీకులు మనకు ఆదర్శమైనారు. వారి మార్గమును అనుసరించి పరిశ్రమ ద్వారా అనుకున్న గమ్యానికి చేరాలి. తల్లి తండ్రి గురువు జ్ఞాని మున్నగు వారు దృఢ స్వభావులై బ్రహ్మచర్య వ్రతులై సుశిక్షితులై పరాక్రమవంతులై విద్వాంసులై ఉన్నారు. అట్టి వారిని తగిన భోజనాదులు సిద్ధము చేయుట ఉత్తములకు యోగ్యమై ఉన్నది. అగ్నిని జ్వలింపజేసి హవనము చేయు బ్రహ్మచారులను గృహస్థులను వానప్రస్థులను భౌతికాగ్ని యజ్ఞమును వదిలి జ్ఞాన యజ్ఞమునట్టు సన్యాసులను విద్వాంసులను సత్కరించి వారి ద్వారా జ్ఞాన ప్రాప్తి చేసుకోవలను. శ్వాస ప్రశ్వాస
నేత్ర దృష్టి ఉన్నంత వరకు వేదాధ్యయనము చేస్తూ పితరులను రక్షిస్తూ సత్కరిస్తూ సర్వాంతర్యామిని చేరుకుందురుగాక. పరిశ్రమశీలురైన మీరు మోక్షప్రాప్తిని పొందుదురుగాక. సామాన్యమైన విద్వాంసులు పాయల గల చిన్న నదివలను, మధ్యమ విద్వాంసులు ఫల పుష్పభరితమైన మొక్కవలను, కానీ ఉన్నతమైన సంపూర్ణమైన విద్యను ప్రాప్తి చేసుకున్నవారు పితరులై ఉన్నారు. ఓ మానవులారా, మీ తండ్రి తాత ముత్తాతలు భూమి ఆకాశముల విద్యలందు ఆరితేరిన వారై వారి వారి సమయాలలో అనుశాసనయుక్తముగా శాసనము చేసియుండిరి. వారిని సేవిస్తూ అనుకరించండి, వారిని సత్కరిస్తూ ప్రగతినిగాంచు. నా పూర్వీకులైన తాత ముత్తాతలు అన్ని విషయములు కోలంకషముగా తెలిసిన తేజోవంతులై మాకు బాట చూపిరి, మమ్మల్ని సమృద్ధులుగానునర్చిరి. వారు చూపిన మార్గములో నడిచి అత్యున్నత స్థాయికి చేరుకోవలసి ఉన్నది. ధర్మయుక్తముగా సంపదను వృద్ధి చేసుకుని పరమాత్మను ఆరాధించవలసి ఉన్నది. ఎవరైతే తల్లిని తండ్రిని గురువును మరియు ఇతర శ్రేష్ఠులైన వారిని భక్తి ప్రపత్తులతో ప్రేమానురాగాలతో చూచెదరో వారు కీర్తి పొందెదరు. సర్వాంతర్యామి యొక్క అనుగ్రహముచే వారెల్లరూ నియమముగా ఉండు. ఓ మానవులారా, ఎవడైతే మనుష్యులను ముఖ్యుడై చనిపోయినాడో, న్యాయ ధర్మములను పాటించి ఉన్నాడో అట్టి వారిని పూజింపు. మాతాపితమున్నగు రక్షక మహాత్ములారా, విజ్ఞానముతో కూడిన మీ పూజనీయ వ్యవహారములు సర్వదా ప్రఖ్యాతమై ఉన్నవి. మమ్మల్ని సుయోగ్యులుగా తీర్చిదిద్ది మా సంపదలను వృద్ధిపరిచి జ్ఞానులను ఆదరించడకు తగిన ఉపదేశమిండు. కుశాగ్రబుద్ధి గలవారు పండితులు, జ్ఞానులు, వాసనకర్తలు, మహాధనికులు, పాపనాశకులు, శిల్పయజ్ఞ యాగాదులందు నేర్పరులు, సూక్ష్మదర్శులు, చోరవీరులు సర్వకాల సర్వావస్థల ఎందు మమ్ము రక్షించుందురుగాక. ఓ సర్వజనమిత్రుడా, అగ్నిని ప్రకాశపరచువాడా, అత్యంత శ్రేష్ఠుడా, విజ్ఞాన బలమును ధారణమనర్చువాడా, విద్యలను కాంక్షించువారలారా, ఉత్తమ రీతిలో శాసనమనర్చునటి పితరులారా, మమ్మల్ని సుఖవంతులుగా చేయు. సంతానము యొక్క కర్తవ్యమేమనగా చక్కటి పదార్థములతో పితరులకు తృప్తి కలుగు చేయవలను. భోజనమును వారిచే భుజింపచేసి మీరును భుజించుడు. ఓ పితరులారా, తేజోవంతముగు యజ్ఞకొండమునకు చేరువుగా కూర్చున్న నీవు దాతృత్వమును ప్రదర్శించి సంపదనిము. ఎవరైతే ఇతరులను ఆపదయందు ఆదుకుందురో వారికి సాయపడు. పూర్వజులు ఏలాగున ధార్మిక ఆచరణతో నిరంతరము కార్యకుశులురై సంతానమును ప్రేమించినట్లు సంతానము కూడా జితేంద్రియులై వారి సేవా శుశ్రూషలు చేస్తూ ఉండవలను. జనని జనకులను, విద్వాంసులను, గుణవంతులను సేవిస్తూ వారికి యోగ్యమైన భోజనము పెడుతూ వారి ఆరోగ్యమును గమనిస్తూ సేవించడం అనేది ప్రాచీన మరియు అర్వాచీన సార్వభౌమిక సర్వకాలీన ధర్మమై ఉన్నది. మాతా పిత ఆచార్యాదులు తమ సంతానమునకు ఉచిత రీతిని విద్యలనిచ్చి సంస్కారమును నేర్పవలెను. తద్వారా వారు శ్రేష్ఠులగుదురు. ఏ పాపముల కారణమున మానవులకు ఆపదలు వచ్చునో వాటి నివారణార్థము ఎప్పటికప్పుడు పితరుల ఆజ్ఞలు పాటిస్తూ వారిని సేవించిన ఎడల ఆపదల యొక్క స్థాయిని తగ్గించుకోవచ్చును. పశు సంపదను వృద్ధి చేసుకుని పాడి ఆవులను జాగ్రత్తగా చూసుకోవడం వలన, వాటి సేవ చేయడం వలన అవి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొన్నగు పదార్థములనిచ్చి మానవులను శక్తివంతులుగా చేసినట్లే సత్కర్మలను ఆచరించడం వలన ఆదరాభిమానాలను గౌరవాన్ని పొందెదరు. వయోవృద్ధులను సత్కరించడం వలన విద్యను, బుద్ధిని, సంపత్తిని ఇచ్చెదరు. ఒకవేళ అనారోగ్య కారణము చేత మాతాపితరుల అవయవములు బాధ పెట్టినచో అట్టి బాధను తొలగించి వారిని ప్రసన్నపరచవలను. ఎల్లప్పుడూ పెద్దలను మొదలుకొని ముత్తాత, ముత్తవ్వ, తాత, అవ్వ మరియు తల్లిదండ్రి మొదలగు వారిని సేవిస్తూ సేవలనర్చుతూ వారి ఆశీస్సులు పొందుట సంతానము చేయవలసిన పని అని తెలియవలను. పరమాత్మ శక్తి గురించి, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సకల లోకములందు వ్యాపకుడై సూర్యాదులను ఆకర్షించిన వాడై మనుష్యాదుల నియామకుడై పరమాత్మగా విరాజమానుడై ఉన్నాడు. అట్టి పరమేశ్వరుణ్ణి మానవులంతా ఉపాసించవలసి ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రాణుల యొక్క మంచి చెడ్డలు తెలిసిన వాడై ఉన్నాడు.
పూర్వాతి పూర్వమే మానవాళి కొరకు వేద మార్గమును ఏర్పరిచినాడు. మన పూర్వజులు ఆ మార్గమున నడిచి యశస్సు పొంది ఉన్నారు. అదే మార్గమున మానవులెల్లరూ నడవాల్సి ఉన్నది. శివుని ఆజ్ఞ లేనిదే ఏమైనా కొట్టదు అన్నట్లు సర్వాంతర్యామి అంతటా తానై వ్యవహరించుతున్నాడు. కావున మానవులెల్లరూ భక్తి పార్వశ్యములో లీనమై ముక్తి పొందవలెను. మానవాళి పరమేశ్వరుని తలుచుతూ జ్ఞానపూర్వకముగా ముందడుగు వేయవలెను. తమను తాము వృద్ధిపరుచుకుని శుభకర్మలచే కీర్తిని పొందవలెను. పరమాత్మకు ఆత్మ సమర్పణ మనర్చుకుని ప్రతిష్టను పొందవలెను. ఏ మహర్షి అయినను మహాత్ముడైనను వేదానుకూలముగా గ్రంథరచన చేయవలెను. తద్వారా సిద్ధి కలుగును. సర్వాంతర్యామి చలువ వల్ల ప్రపంచ మానవాళి అశ్వముల వలె శీఘ్రగాములై శక్తివంతులై మంచి పనులు చేస్తూ ఉత్తమమైన పదవులను అధిష్టించుటకు ప్రయత్నము చేయవలెను. అలాగే కష్ట నష్టములను తొలగించుకోవలెను. సర్వాంతర్యామి నలగడలా ఉన్నాడు. అతని ఉపాసనల ద్వారా సుఖ సౌఖ్యములను పొందవచ్చును. ఈశ్వర నియమమున ఈ ప్రపంచము ప్రళయ కాలమున అదృశ్యమై సృష్టి కాలమున ప్రకటితమగుచుండును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఇలా చెప్పుతున్నాడు. ఎవరైతే మానవ శరీరమును పొంది జ్ఞానము నార్జిస్తూ నా శరణు కొరెదరో వారికి ఉత్తమగతులు కల్పించదు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునికి సాటి ఈ విశ్వంలో ఎవరూ లేరు. కేవలము వారి దర్శన భాగ్యము జ్ఞాన నేత్రముతో జరుగును. తల్లి తన శిశువును రక్షించినట్లుగానే సర్వాంతర్యామి యావత్ మానవాళిని రక్షించుతున్నాడు. సర్వకాల సర్వావస్థలయందు పరిపూర్ణుడైన పరమేశ్వరుడు అన్ని దిక్కులను ప్రకాశింపచేయుతున్నాడు. ఆ ప్రకాశముతో మానవులు ఆత్మశక్తిని పొందుతున్నారు. సూర్యుని ఆకర్షణము చేత వృద్ధి ఉపకారము నచ్చినట్లు మానవులెల్లరూ విద్వాంసుల సాయముతో సర్వాంతర్యామిని స్తుతించవలెను. సర్వత్ర అంధకారమునందు ప్రకాశమునందు వర్తమానములోను గతములోను సాధారణమునందు ప్రత్యేకమునందు వ్యాపించి ఉన్న పరమేశ్వరుని ఉపాసింపుము. సర్వాంతర్యామి తన న్యాయ వ్యవస్థనే మానవాళికి ధర్మార్థ కామ మోక్షములను శక్తిని ఇచ్చను. అలాగే సాహసవంతుడైన పురుషార్థికి దీర్ఘాయువును ప్రసాదించను. అన్నింటికీ ఆయువు పట్టైన సర్వాంతర్యామి సూర్యుని యందు ఆకర్షణ శక్తినిచ్చి మేఘములందు గర్జనమును ఉత్పన్నపరిచి వర్షము కురిపించుతున్నాడు. అట్టి పరమాత్మను ఉపాసించుడు. పరమేశ్వరాజ్ఞను పాటించడం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వచ్చు కష్ట భూయిష్టములను పారద్రోలి సుఖమయ జీవనమును గడపవచ్చును. అనారోగ్యమునకు గురి అయినప్పుడు వైద్య సహాయము పొందుతూ పరమేశ్వరుని ఉపాసించవలసి ఉన్నది. మానవ ఉన్నతి కొరకు పూర్వజులు నడిచిన వేదోక్త మార్గమును నడుచుట అవసరమనుకున్న ఎడల దేశ దేశాంతరములకెళ్లి యశస్సును వ్యాపింపచేయవలను. జీవాత్మ యొక్క స్థితిని భవిష్యత్తును చింతనమునర్చుతూ పరమేశ్వరుని ఉపాసించవలను. మహాత్ములైన వారు నిర్మించినటువంటి విద్యాలయాలలో గురుకులములలో విద్యనభ్యసించి ఉన్నతమైన పదవులను అధిరోహించవలను. ఆహార విహారాదులందు తగిన శ్రద్ధ తీసుకొనుతూ సమయమును సద్వినియోగము చేయిస్తూ సమాజమును స్థిరపరచవలను. ఓ మానవ, అతి వేగముగా సంచరించు ఈ దివారాత్రములను సత్కర్మలచే సద్వినియోగపరుచుకుము. ఈ రెండు కూడాను రెండు శునకములుగా పరితపించే నాలుగు కాళ్ళు అని తలంపుము. అపారమైన అనుభవాన్ని ఆకళింపు చేసుకుని దేవుని మహిమను అర్థం చేసుకున్న మన పూర్వజుల బాటలో నడవాల్సిన అగత్యము ఎంతేని కలదు. సర్వవ్యాపకుడమైన పరమాత్మ మానవునికి సంయమ నియమములు ప్రసాదించుము. ఈ రేయమ్మ వాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడునట్లు అనుగ్రహించుము. ఆత్మతృప్తి కలుగునట్లు శుభప్రదమైన ఆచరణలు ఆచరించినట్లు పూర్ణ భక్తితో ఉండునట్లు ఆరోగ్యానందములు కలుగునట్లు చూడు. ఓ స్త్రీ పురుషులారా, వేద విహితులైన విద్వాంసులను అమూల్యమైన రత్నములతో సత్కరించండి. నానా విధములైన పురస్కారములు వారికిచ్చి ప్రసన్నులుగా చేసుకోండి. అందరి పోషకుడైన పరమాత్మను ప్రస్తుతించండి, ఉన్నతిని పొందండి. నూతన వస్త్రములను పొందిన పెంబట జీర్ణ వస్త్రములను దూరముంచినట్లు జ్ఞానమును ఆర్జించిన పెదప అజ్ఞానము దరిచేరదు.
పరమేశ్వరుడు జయతో ప్రసాదించిన వేదములను అభ్యసించి సత్కర్మలు ఆచరిస్తూ నిష్కాములై ఉన్నతిని పొందవలసి ఉన్నది. ఇప్పటి వరకు అధర్వ వేదము నుండి చతుర్థ సంపుటము విన్న శ్రోతలకు కృతజ్ఞత అని పంచమ సంపుటము కూడా ముందు ముందు వినండి. అధర్వ వేదం పంచమ సంపుటము నుండి రచనను వినండి. నియోగ విధానం. ఓ మానవులారా, గృహస్థాశ్రమ సుఖములు పొందుటకు సంతానము పొందుటకు సనాతన ధర్మములు కొన్ని కలవు. పతి మరణించగా విధవ అయిన స్త్రీ తన పతి గుణములు తలుస్తూ విదురుడితో విధి పూర్వకముగా నియోగ పద్ధతిని అవలంబించి వంశవృద్ధి కొరకు సంతానోత్పత్తి చేసుకోవచ్చు. అలాగే విదురుడు భార్య చనిపోయిన వాడు తన వంశవృద్ధి కొరకు విధవరాలు అయిన స్త్రీతో విధి పూర్వకముగా నియోగ పద్ధతి అనుసరించవచ్చును. విధివశాత్తు సంతానము కానప్పుడు లేక భర్త అనారోగ్య కారణాన స్త్రీ వేరొక పురుషునితో అనగా విదురునితో నియోగ పద్ధతిలో పతి వంశమును ఉద్ధరించుటకు సంతానము పొందవలెను. ఇదే రకముగా పురుషుని భార్య మరణించినతో లేక మహారోగిణి అయినప్పుడు ఆ పురుషుడు విధవ అయిన స్త్రీతో నియోగ పద్ధతిన సంతానోత్పత్తి చేసుకుని వంశమును ఉద్ధరించుకోవలను. సర్వదా సంతానం నష్టమగుతున్నప్పుడు పతి యొక్క చిన్న లేక పెద్ద సోదరునిచే లేక భర్త యొక్క ఆరు లేక ఏడు తరముల జ్ఞాతిచే అవసరముకు సంతానమును పొందవచ్చును. స్త్రీ యొక్క భర్త చనిపోయినను, సంతానము లేకపోయినను, మహారోగి అయ్యున్నను బుద్ధివంతులైన విద్వాంసులు ఆమెకు ధైర్యస్థైర్యములనిచ్చి నియోగ పద్ధతిలో సంతానోత్పత్తి చేయించి ఆమెను ప్రసన్నురాలిగా చేయవలెను. మానవ సమాజము యొక్క ఔన్నత్యము పెంచుటకు స్త్రీ పురుషులు వంశవృద్ధి మర్మము తెలుసుకున్న వారై వ్యవహరించవలెను. నియోగ పద్ధతి ద్వారా కులవర్తక సంతానమును పొంది తమ తమ వంశములను వృద్ధిపరచుకునవలెను. సంపదల కొరకు నదీ నదులు క్రమం తప్పకుండా ఎడతెరిపి లేకుండా నిండుగా ప్రవహించుగాక, తల్లని పిల్లగాలులు హాయిగా వీచుగాక, డంకు గొంకు లేకుండా నిర్భయముగా పక్షులు ఎగురుగాక, స్తుతింపదగిన విద్వాంసులారా, యజ్ఞములను సంగతీకరణము చేసి వృద్ధి పొందించండి. భక్తితో కూడా మిమ్ము నేను స్వీకరించును. స్తుతి యోగ్యులైన విద్వాంసులారా, కోమల స్వభావులారా, దేవ పూజ చేస్తూ మానవులెల్లరూ నమ్రతాపూర్వకముగా ధర్మవృద్ధి చేయునట్లు చూడు. భక్తితో కూడా మిమ్ము నేను స్వీకరించును. చక్కటి రూపమును అందమును మరియు బలమును సంతరించుకొని గుణవంతులను సత్కరించుతూ అన్ని దశలయందు సత్కర్మలను చేయుతున్న నిన్ను కౌగులించుకుందును. భక్తితో కూడా మిమ్ము నేను స్వీకరించును. వృద్ధిలో సూర్యకిరణముల సంయోగము వలన మనోహరమైన మరణము లేని సువర్ణం ఏర్పడినది. ఈ విషయము తెలిసిన యోగ్యులు బంగారమును ధరించదరు. శాశ్వతమైన బంగారమును ధరించడం వలన జరా మరణములు తప్పని మానవుడు దీర్ఘకాలము బ్రతుకును. సూర్యుని ద్వారా చక్కని రూపమును సంతరించుకొనిన బంగారం మెరుస్తూ సంతోషమునిస్తూ అత్యంత ప్రకాశమానముగా వెలిగిపోతూ అందరి మనస్సులను చూరగొంటుంది. తేజస్సు కలిగిన బంగారమును మీ సంతానమునకు ఇచ్చుట వలన వారి శక్తి ఇనుమడించును. బంగారమును ధరించిన వారెలరూ దీర్ఘాయువును పొందగలరు. ఓ మానవ, ఈ బంగారము నీకు దీర్ఘాయువును ప్రసాదించుగాక, అది నీకు దేదీప్యమైన కాంతిని ఇచ్చుగాక, నీకు బలపరాక్రమములు ఇచ్చుగాక, జన సమూహములో నీవు శారీరకంగానే కాక బుద్ధి చాతుర్యముతో వెలిగిపోదువు. ఓ మానవ, నీ తెలివితేటలతో నీ శక్తియుక్తులతో అమూల్యమైన బంగారాన్ని తెలుసుకుని ఉన్నావు. ఓ విద్వాంస,
యేసో కాంతులు విరజిమ్ముతున్న నీవు విలువైన బంగారం గుర్తి తెలుసుకొని ఉన్నావు. శత్రుడు నాశకుడవైన ప్రతాపశాలి రాజా బంగారం మహిమ తెలుసుకొని ఉన్నావు. అట్టి బంగారం మిమ్మల్ని యశోవంతులుగా తేజోవంతులుగా దీర్ఘాయువులుగా చేయును. ధనమును కోరువారు అభివృద్ధిని కాంక్షించువారు సర్వాంతర్యామిని కొలుస్తూ గోవులు మున్నగునవి వృద్ధి చెందించుకోవలను. పశువుల అభివృద్ధిలో మన అభివృద్ధి నిబిడీకృతమయ్యున్నది. సర్వ ప్రేరకుడైన జగదీశ్వరుణ్ణి తలుస్తూ చక్కటి గృహస్థాశ్రమమును నిర్వహించవలసి ఉన్నది. మానవులెల్లరూ ప్రాణుల మహాస్వామి అయిన వీర్యవంతుడైన పరమేశ్వరుని ధ్యానించవలను. సర్వకాల సర్వావస్థల ఎందు పరులకు ఉపకారమునర్చుతూ వృద్ధి నొందవలను. గృహస్థుడు పరమేశ్వరానుగ్రహము వలన తన పురుషార్థములచే కుటుంబ పాలన చేయవలసి ఉన్నది. సర్వాంతర్యామి చలువతో గోవులు పాలనిచ్చుతున్నవి, ఎరువు కొరకు పేడనిచ్చుతున్నవి, తోటల ద్వారా అమృత తుల్యమైన ఫలములు లభించుతున్నవి, గృహము ధన ధాన్యములతో సమృద్ధమగుతున్నది, విశ్రాంతి కొరకు వాటికలు ఇచ్చిన్నాడు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని అనుగ్రహముతో గోవులు గొర్రెలు మొదలగు పశువులు సోమరసములు లభించుతున్నవి. ధన ధాన్యములే కాకుండా రెండు పాదముల నాలుగు పాదముల ప్రాణులు పశు సంపద మిక్కుటముగా లభించుతున్నది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు నన్ను పశు సంపదకు అధిపతిని చేయుగాక, నానావిధములైన సంపదలను అనుగ్రహించుగాక, ఔషధ సంబంధమైన జ్ఞానమును వెలుగును శక్తిని ప్రసాదించుగాక, ప్రజలతో ధనముతో నన్ను సమృద్ధము చేయుగాక. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రకాశమానుడై ప్రశంసనీయుడై శత్రునాశకుడై నాకు ధనమును గోవులను ప్రసాదించుగాక. సనాతన కాలము నుండియే సకల పదార్థములను పరమాత్మ ప్రసాదించియున్నాడు. వేదాది విద్యలను అభ్యసించి పరమాత్మయందు విశ్వాసముంచి ధనమును ప్రాప్తంచ చేసుకోవలసి ఉన్నది. ప్రపంచంలోని సంపద పరులందరూ తమ పురుషార్థములతో ధనమును సాధించియున్నారు. అట్టి ధనమును కరువు కాటకాల ఎందు మరియు పాత్ర నెరిగి దానము చేయుట ఎందు వ్యయము చేయవలసి ఉన్నది. సర్వాంతర్యామి అయిన పరమేశ్వర, నీవు సకల సమూహములకు అధినాయకుడవై ఉన్నావు. నన్ను అనుగ్రహించి నీలో ప్రవృత్తమునర్చుకుము. అప్పు తీసుకున్నవాడు తొందరగానే అప్పు చెల్లించిన ఎడల ఏదో భారము తొలగినట్లు సుఖమును అనుభవించును. అలాగే సమస్యలు సృష్టించు వారికి దూరముగా ఉన్నను, శాంతి లభించును. ఏ దుస్వప్నములు మమ్మల్ని మా గోవులను ఆవరించి ఉండునో వాటిని తొలగించుకోవలసి ఉన్నది. పరుల హృదయాలలో మా ఎడల ఉన్న తిరస్కార భావమునకు బలి కాకుండా ఉండునట్లు వారిని మేము తరిమి వేయినట్లు అనుగ్రహింపు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. అట్టి భగవంతుణ్ణి భక్తి కలిగి ప్రసన్నము చేసుకుని పురుషార్థములతో అన్ని దిశలయందు సుఖమును బలయవచ్చును. సర్వాంతర్యామిపై విశ్వాసము గలవారై విజయవంతులై అందరి ఆదరాభిమానములను చూరగొందురు. అద్వితీయుడైన సర్వాంతర్యామిని కొలవటం వలన శారీరకంగా మానసికంగా వృద్ధి నొందెదరు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు తన జ్ఞాన భాండాగారమును నాపై వర్షింపుగాక ప్రాణాపానములను జీవనమును ప్రతాపమును పరాక్రమమును తేజస్సును శక్తిని సంపదను ప్రసాదించుగాక. జలము గురించి, ఓ మానవా, నీ కొరకు మంచుతో కప్పబడిన హిమవత్ పర్వతము నుండి ఉత్పన్నమైన శాంతిదాయకమైన జలము ఒత్తుతున్నది. అనేక రకాల తావుల నుండి శాంతిదాయకమైన జలము లభించుతున్నది. శేఖ్రాతి శేఖ్రముగా ప్రవహించు నది జలము శాంతిదాయకమై ఒత్తుతున్నది. వర్ష రూపములో శాంతిదాయకమైన వర్షధారలు కురియుతున్నవి. ఇలాగా పర్వతముల నుండి, బావుల నుండి, నదుల నుండి, తడాకముల నుండి, వర్షము నుండి వివిధ రకాలుగా జలము లభ్యమగుతున్నది.
అట్టి జలమును సేద్యము కొరకు ఉపయోగించి పాడి పంటలను ఎబ్బడి ముబ్బడిగా పండించవలసి ఉన్నది. ఓ మానవ, ఎడారి వంటి నిర్జీవ ప్రదేశ జలము సుఖదాయకమైనది. సజల స్థానము యొక్క జలము సుఖదాయకమైనది. పలుగుచే త్రవ్య చేయబడిన జలము సుఖదాయకమైనది. కడవల చేయబడిన జలము సుఖదాయకమైనది. పర్వతములు, బావులు, నదులు, తటాకములు, వర్షము యొక్క జలములు ఆహార పానీయ వ్యవసాయములందు వాడుటకు సంకల్ప సిద్ధులై ప్రయత్నము చేయవలెను. చతురులైన వైద్యులు కఠినతరమైన వ్యాధులందు జలములు ఉపయోగించి నయము చేయుదురు. ఓ మానవ, ఆకాశము నుండి వర్షించు జలములు, ఊరిన జలములు, నదుల నుండి, కోపముల నుండి లభించు జలములు వ్యాధి నిరోధకముగా పనిచేయటే కాకుండా వ్యవసాయాదులందు ఉపయోగించి అశ్వముల వలె వేగవంతులు కావలను. అగ్నిగుణములు. ఓ అగ్ని, నీవు సూర్యుని నుండి, పృథ్వీ నుండి, అంతరిక్షము నుండి, వనస్పతుల నుండి, రావి మున్నగు వృక్షముల నుండి, ఔషధుల నుండి మరియు ఇతర పదార్థముల నుండి ఉద్భవించుతున్నావు. అగ్ని ఎన్ని విధములుగా ఉపయోగపడునో దాని తత్స్వరూపము అనేకమైన వాటిలో విద్యమానమై ఉన్నది. అడవులలో, పొదలలో, జంతువులలో, జలములలో, ఆకాశములో స్థితమై ఉండి సంపదను సమకూర్చి పెట్టుతున్నది. ఓ అగ్ని, నీవు సౌఖ్యములనందించు దానవు, మహిమలు గలదానవు, ఉపకార శక్తి గలదానవు, పుష్టి గలదానవు, విద్వాంసులయందు, పాలకులయందు, జ్ఞానులయందు ప్రవిష్టమయ్యుండి మేలు చేయు. జనులందరూ అగ్ని విద్యను నేర్చుకుని సంతోషమును వడయవలను. విద్వాంసులైన వారు వేదవేత్తల వచనములను శ్రద్ధగా విని ధనమును అనగా అగ్ని విద్యను ప్రాప్యంత చేసుకుని అన్ని విధముల ఉపయోగములను పొందవలను. బుద్ధిని పొందుట. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సర్వప్రథమమున ప్రాణుల హితమునకై వేదవాణిని సృష్టించి వారిలో సంకల్పము, ఆలోచన శక్తి, బుద్ధి వికసించుడకై తోడ్పడెను. మానవాళి వేదాధ్యయనము చేసి పూర్ణ విద్వాంసులై సర్వాంతర్యామి మహిమను ప్రచారమునర్చవలెను. మానవాళి సంకల్పశక్తిని దృఢతరం చేసుకోవటం వలన బుద్ధి వికసించును. అవసరములన్నీయో తేలికగా ఈడేరుటకు సత్సంకల్పము ఊతమిచ్చును. ఓ సర్వాంతర్యామి పరమేశ్వర, వేద విద్యనందించిన పరమాత్మ, దయచేసి మా కోరికలను గుర్తెరిగి తీర్చుము. మా కోరిక మేరకు మాకు చాలా సన్నిహితముగా రమ్ము. మీ కరుణా కటాక్షవేక్షణాలతో మాకు సంపదను ప్రసాదించి మాచే ఎల్లవేళలా ప్రస్తోదించబదులు. ప్రపంచంలోని ప్రతి అణువునందు పరివ్యాప్తమయ్యున్న సర్వాంతర్యామి మా ఈ శితార్థములను గుర్తెరిగిన వాడయ్యున్నాడు. బుద్ధిమంతులు, విద్వాంసులు, అగ్ని మున్నగు దేవతల దివ్య గుణములను తెలుసుకుని తమ కోరికలను క్రమబద్ధీకరించుకోవలను. మానసిక వికారములతో, వాచిక దోషములతో బృహస్పతికి క్రోధము వచ్చే రీతిలో వ్యవహరించిన ఎడల సర్వాంతర్యామిని శరణుగోరి బుద్ధిని వికసింపజేసుకోవలను. శాంతస్వరూపులైన ప్రజలారా, వేద జ్ఞానము ఏరులై పారుతూ మిమ్మల్ని పూర్ణపరుచుగాక. తత్ఫలితముగా అన్ని కష్ట నష్టములను తొలగించుకొని ఏ విఘ్నములు కలగకుండా సంతానమును కూడా బుద్ధివంతులుగా ఉనర్చుకునేద. తల్లిదండ్రులు తమ బుద్ధిచే సంస్కారంతో సంతానమును వృద్ధిలోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా విశాల హృదయంతో జనులెల్లరిని ప్రేమగా చూసెదరు. తల్లిదండ్రులు తమ సంతానమును శక్తివంతులుగా రూపుదిద్దవలను. తన గుణమైన బలవత్తర ఆహారమును తీసుకొనటం వలన వారి నేత్రములు